ఈరోజున ఎలక్షన్ కమిషనర్ గురించి మార్చిన దాని గురించి ఈ ఎల్లో మీడియా ఛానల్స్ అన్ని కూడా చేస్తున్న రచ్చం చూస్తుంటే ప్రజానికం గమనించదనుకుంటారేమో తెలియదు కానీ ఈ ఎలక్షన్ కి అనేది ఒక్క పూటలోనే ఎలక్షన్ కమిషనర్ తెలిసిపోతుంది రేపు తెల్లారితే కరోనా వచ్చేసిద్ది అని చెప్పి అంటే దానికి ముందు నుంచి కూడా ఏ ఐడియా ఉండదన్నమాట అంటే వీళ్ళు ఎలక్షన్స్కి వెళ్తే ఆ వచ్చే సీట్లు కూడా రావని చెప్పే ఉద్దేశంతో ఎల్లో మీడియా పెట్టుకున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి దీన్ని ఎలాగైనా ఆపాలని కుట్రతో ఆపిన చర్య తప్ప ఇది దీనికి ముందు నుంచే గవర్నమెంట్కి ఒక సజెషన్ అని ఇవ్వాలి ఈ విధంగా ఉంది నిర్ణయం తీసుకోవచ్చా లేదా అని ఎటువంటిది లేదు వీళ్ళ ఇష్టానుసారం వీళ్ళు ఏర్పరచుకున్నటువంటి వీళ్ళు పెట్టుకున్నటువంటి అవినీతిపరమైనటువంటి వ్యక్తులు ఇంకెంతమంది ఉన్నారో కూడా తెలియడం లేదు గవర్నమెంట్లో ఇటువంటి వారందరినీ కూడా ఏరిపోసిన ఏరివేయాల్సిన అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఎలక్షన్ అనేది పోస్ట్ పోన్ చేయడం వల్లే ఈ కరోనా వైరస్ కంట్రోల్ చేస్తారు అంటున్నారు మరి కొంతమంది దాని గురించి అంటారు దాని గురించి అయితే ఓ రకంగా చూస్తే అది కూడా నిజమని అనిపిస్తుంది కానీ దానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ ఎలక్షన్స్ అనేటువంటిది మనం ఎన్ని రోజుల నుంచి ముందు నోటిఫికేషన్ వస్తుంది కనీసం ఒక నెల ముందు నుంచి వస్తుంది కరోనా అనేది ఎప్పుడో నవంబర్లో చూసినటువంటిది అంటే ఎలక్షన్ మన హెల్త్ కమిషనర్ కానీ వీళ్ళు ఎవరు వీళ్ళకి రిపోర్ట్లు ఇవ్వలేదా ముందు నుంచి వేరే తెలీదా అంటే రేపు ఇంకొక 2-3 రోజులు ఎలక్షన్స్ పెడతారని ఆపేయాలి ఎలా ఆపాలి వీళ్ళకి ఒక కారణం కావాలి అదేంటంటే కరోనా అప్పటికి మనం భారతదేశంలో విజృంభించినటువంటి కరోనాల సంఖ్య కేవలం 5-10 కేసుల్లో మాత్రమే ఉన్నటువంటిది అంటే ఒక 4-5 రోజుల్లో వీళ్ళు ఎలక్షన్స్ పెడితే అది ఏమైనా పేర్లు పోతుందా ఎలాగైనా సరే రాజ్యసభ వచ్చేటువంటి బడ్జెట్ని ఆపాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టాలి పేద ప్రజలకు అందేటువంటి సంక్షేమ పథకాలు నిస్వార్థంగా అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాగైనా తీసుకురావాలి బడ్జెట్ లేకుండా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేరు వచ్చేటువంటి రాష్ట్ర బడ్జెట్ని ఆపాలని కుట్రలు పన్ని ఎలక్షన్ కమిషనర్ రూపంలో ఆపినటువంటి దుశ్చర్య ఇదని మేము అనుకుంటున్నాం ఈ ఎల్లో మీడియా ఎలా ఉంది అని అంటే ఈ రోజున ప్రజలందరూ కరోనాతో పక్కన బాధపడుతుంటే వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఎక్కడైనా వచ్చిన ఇన్సిడెంట్ జరిగితే ఒకవేళ ఎలక్షన్ కమిషనర్నే ఈరోజు మార్చారు అనుకుందాం దాన్ని ఎవరు చూసుకుంటారు గవర్నర్ గారు చూసుకుంటారు లేదా హైకోర్టు దీన్ని ఆపొద్దు దీన్ని స్టే చేసుకుని అంటారు వాళ్ళు చూసుకున్నటువంటి వ్యక్తులను కూడా వీళ్ళు రాజకీయం చేసుకోవడానికి కానీ మేము మార్చారు మార్చాం దీని మీద ఫోకస్ కొడతాం ఈ రోజున కరోనా వాలంటీర్ వ్యవస్థను సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కరోనా ఏ విధంగా నిర్మూలించగలుగుతున్నారు అనేది ప్రపంచ దేశాల మొత్తం చూసి హర్షిస్తున్నాయి వాటి గురించి ఏది చూపించదు మీడియా కేవలం తెలంగాణలో సీఎం గారు అక్కడ బాగా పనిచేస్తున్నారు ఆయన పెట్టినట్టు ప్రెస్ మీట్లు చూపిస్తారు తప్ప ఈ ఎల్లో మీడియా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఒక్క మంచి పనులు కూడా చూపించే విధానంలో లేదు ఈ రోజున మన ప్రజానీకం అంతా ఎలా ఉంది అని అంటే ఆకలిస్తుందంటే అన్నం పెట్టినోడి మర్చిపోతున్నారు నువ్వు అన్నం తినవా అన్నోడు మాత్రం గుర్తుపెట్టుకుంటుంది ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా బాగా చేస్తున్నారు కేసీఆర్ గారు మీడియా ముందుకు వస్తున్నారు అన్ని విషయాలు చెప్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏరియాలో ఎక్కడ కరోనా ఉందంటే ఆన్ ది స్పాట్ రెస్పాండ్ అవ్వకుండా వ్యక్తి కేసును ఒకటి చూపించమానండి ఈ రోజున వాలంటీర్ వ్యవస్థను పెట్టారు ప్రతి ఇంటికి 3 సర్వేలు చేశారు ఎవరెవరు కరోనా ఉంది ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన ఢిల్లీ నుంచి మర్కజ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని గుర్తించినటువంటి ప్రభుత్వం ముందుగా లాక్డౌన్ చేసినటువంటి ప్రభుత్వం ఉందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇది మన స్టేట్లో కంట్రోల్ ఎలా ఉందన్న మిగతా స్టేట్లో పోలిస్తే వైరస్ అనేది ఈ రోజున మీడియాలో ప్రతి ఒక్క ఛానల్స్లో చూపిస్తున్నారు చూస్తూనే ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి కేసులు కానివ్వండి బయట రాష్ట్రంలో వచ్చినటువంటి కేసులను ఒకసారి బేరీ చేసుకుని చూసుకోవాలి మనం ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద కూడా 300 కేసులు పైన మించి లేవు అది కూడా ఢిల్లీ మార్కెట్కి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తుల ద్వారా వచ్చినాయి కొంత ఉంది కొంత విదేశాల నుంచి ఎక్కడికక్కడ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కంట్రోల్ చేస్తూ ఢిల్లీకి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని క్వారంటైన్లో పెట్టి వాళ్ళకి పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు ఈ రోజున ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇవాళ క్వారంటైన్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటూ బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ నారింజ కానీ అట్టిపండు కానీ ఇలా ఇస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తూ చూస్తున్నటువంటి వ్యక్తి మీద బుర్ర చల్లడం తప్ప ఈ ఎల్లో మీడియాకి ఇంక వేరే పని పాట లేదన్నట్టుగా ఉండదని అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.